ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వెనిగర్ మనం కుకింగ్లో యూజ్ చేస్తామని. అదే ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు అలాంటి వాటిల్లో వెనిగర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో వెనిగర్తో 15 రకాలుగా ఏ విధంగా క్లీనింగ్ చేసుకోవచ్చో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఈ ఒక్క వెనిగర్ బాటిల్ MRP 55 rupees అయితే పడిందండి. ఈ ఒక్క బాటిల్తో ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా వెనిగర్ని కొద్దిగా, అంటే ఒక కప్పు వెనిగర్ వరకు, నేను ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసుకుందాము. ఒక కప్పు వెనిగర్ వరకు నేనైతే ఆ స్ప్రే బాటిల్లో వేసానండి. ఇలాంటి స్వెట్స్ ఇప్పుడు అందరూ వాడుతూ ఉంటున్నాం కదా, సైట్కి కానీ హెడ్ఏక్ కానీ లేదా నార్మల్ కూలింగ్ గ్లాసెస్ అయినా వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ వెనిగర్ అనేది మనకి చాలా బాగా యూస్ అవుతుంది. జస్ట్ ఒక స్ప్రే చేసి ఏదైనా టిష్యూతో కానీ లేదా మైక్రోఫైబర్ ఇస్తారు కదండి స్పెట్స్ క్లీన్ చేసుకోవడానికి, ఆ క్లాత్తో కానీ మనం నీట్గా క్లీన్ చేసుకుంటే అనేవి చాలా నీట్గా కనబడతాయి. స్పెట్స్ అనే కాదండి, మిర్రర్ కానీ, టీవీ ఫ్రేమ్ కానీ ఇలాంటివి కూడా, ఆరకున్న మిర్రర్స్ కానీ ఇలాంటివి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ వెనిగర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనం టేబుల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అది డైనింగ్ టేబుల్ అయినా, స్టడీ టేబుల్ అయినా లేదా ఆఫీస్ రూమ్లో టేబుల్స్ అయినా, ఇలాంటి టేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిపైన ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు లైట్గా జిడ్డు మార్కులు కూడా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు జస్ట్ ఈ వెనిగర్ని లైట్గా స్ప్రే చేసి నీట్గా క్లీన్ చేసుకుంటే మళ్ళా త్వరగా డస్ట్ పట్టకుండా ఉంటుంది. ఏమైనా టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ మనం అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వస్తే ఐరన్ లేకపోతే ఇలా ముడతలు పడిపోయి ఉంటూ ఉంటుంది కదండి, మనం అప్పటికప్పుడు ఐరన్ చేసుకొని వెళ్తూ ఉంటాము. ఒకవేళ ఐరన్ బాక్స్ అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా వెనిగర్ని జస్ట్ మీరు చూస్తున్న విధంగా స్ప్రే చేసి ఫ్యాన్ గాలి కింద మనం అలా ఆరపెడితే గనక చూడండి, కొంచెం కూడా వ్రింకిల్స్ అనేవి లేవు, అంటే ముడతలు అనేవి లేవు, ఎంత ప్లెయిన్గా ఎంత నీట్గా కనబడుతుందో. ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది, నేను ఇందులో ఏ మాయ చేయలేదు. జస్ట్ ఆ వెనిగర్ స్ప్రే చేసి ఫ్యాన్ కింద అలానే వదిలేశాను. కాసేపు అయిన తర్వాత, అంటే అది ఆరిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఏదైనా ఒక కప్లోకి ఈ విధంగా కొంచెం వెనిగర్ని తీసుకోండి. తీసుకొని పైన ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్ లేదా కవర్ పెట్టి మీరు చూస్తున్న విధంగా చిన్న చిన్నగా హోల్స్ చేసుకొని, దీన్ని కనుక మీరు ఎక్కడైనా ఎక్కువగా ఫ్లైస్, అంటే ఈగలు, ఫ్రూట్ ఫ్లైస్ అవి ఉంటాయి కదండి, అలాంటి చోట పెట్టినట్టయితే ఇది ఒక ఆ ఫ్లైస్ ట్రాప్ కింద మనకి యూస్ అవుతుందన్నమాట. ఈ వెనిగర్ ఇలా మనం చేసి పెట్టిన ప్లేస్లోకి ఈగలు అనేవి రానే రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. క్లోజ్డ్ రూమ్స్, అంటే మనం ఒకవేళ ఏసీ అది ఆన్ చేసుకున్నట్టయితే రూమ్ అనేది క్లోజ్డ్గా ఉండేలా చూసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా క్లోజ్డ్ ఉంది కాబట్టి. అదేవిధంగా వాష్రూమ్స్ కూడా మనం ఎంత క్లీన్ చేసినా అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని మీరు చూస్తున్న విధంగా న్యూస్ పేపర్ మొత్తానికి వెనిగర్ని మనం ఎక్కించాలి, అంటే పట్టించాలి. ఇలా న్యూస్ పేపర్ మొత్తం వెనిగర్ అబ్జార్బ్ చేసుకొని ఉంటుంది కదా, ఈ ప్లేట్ని ఎక్కడైతే స్మెల్ వస్తుందో, అంటే క్లోజ్డ్ రూమ్లో అయితే క్లోజ్డ్ రూమ్ లేదా వాష్రూమ్ అయితే వాష్రూమ్, అలాంటి ప్లేస్లో పెట్టి ఒక 1 hour వదిలేసినట్టయితే ఆ స్మెల్ అంతా పోయి రూమ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. గిన్నెలు ఎప్పుడైనా ఇలా మాడిపోయినప్పుడు ఒక కప్పు వెనిగర్ ఇంకా ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కాసేపు బాయిల్ చేసి వేడి మొత్తం కంప్లీట్గా చల్లారే వరకు అలానే వదిలేసి తర్వాత నార్మల్ స్క్రబ్బర్తో ఒకసారి ఇలా రబ్ చేస్తే చాలండి, ఆ జిడ్డు మాడిపోయింది మొత్తం చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కర్రీస్ చేసినప్పుడు కానీ లేదా ఎప్పుడైనా పాలు గిన్ని, టీ గిన్ని అలాంటివి ఇలా మాడిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒకసారి ట్రై చేయండి, వెంటనే మీకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. కాలు మడం పగుళ్ళు లేదా మనకి గోరుల్లో అప్పుడప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, గోరు చివర కానీ లేదా మడం వెనకాల పగుళ్ళు దగ్గర కానీ నొప్పి వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఏదైనా ఒక టబ్లో వాటర్, అంటే గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక కప్పు వెనిగర్ వేసి రెండు కాళ్ళు చక్కగా టబ్లో పెట్టుకొని ఒక 30 minutes పాటు మనం అలా వదిలేసినట్టయితే ఆ వేలుకున్న నొప్పి కానీ మడాలకున్న నొప్పి కానీ కంప్లీట్గా పోతుందండి. ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. డైనింగ్ టేబుల్ మీద మనం ఎక్కువగా ఫుడ్ అనేవి పెడుతూ ఉంటాం కదా, అలా ఫుడ్ పెట్టినప్పుడు అక్కడికి ఎక్కువగా ఈగలు, దోమలు అట్రాక్ట్ అవుతాయి. అలా అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం డైనింగ్ టేబుల్ మీద కొంచెం వెనిగర్ స్ప్రే చేసి అలా పైపైన తుడిచేసినట్టయితే అక్కడికి ఈగలు కానీ దోమలు కానీ దరిదాపులోకి రావు.
గోడల మీద కానీ లేదా ఇలాంటి స్విచ్ బోర్డుల మీద కానీ లైట్గా మనకి ఎక్కడైనా మరకలు కనిపిస్తే ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఒక క్లాత్ కానీ తీసుకొని దానిపైన వెనిగర్ని స్ప్రే చేయండి. స్ప్రే చేసి ఈ స్ప్రే చేసిన పేపర్తో కానీ క్లాత్తో కానీ మనం ఆ మరకల్ని తుడిచినట్టయితే ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా మరకలు అనేవి పోతాయి. అదేవిధంగా కూరగాయలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ అనేవి కొడుతూ ఉంటారు కదా, లేదా డస్ట్ కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక గిన్నెలో ఒక పెద్ద సైజు లోట నిండా వాటర్ని వేసుకొని అందులోనే ఒక కప్పు వరకు వెనిగర్ని కూడా వేసుకొని మనం వండుకునే ముందు, అంటే కూర వండుకునే ముందు వెజిటేబుల్స్ని వాష్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా ఇలా ఒక ఈ వాటర్లో మనం ఒక 5 మినిట్స్ ఆ వెజిటేబుల్స్ని అలానే వదిలేసి తర్వాత వాష్ చేసుకొని కనుక మనం వండుకున్నట్టయితే ఈ కూరగాయల్లో ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ పోతాయండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అదేవిధంగా మనం ఫ్రూట్స్ని కూడా ఇలానే వాష్ చేసుకోవచ్చండి. యాపిల్స్ కానీ లేదా మ్యాంగోస్ కానీ ఎటువంటి ఫ్రూట్స్ అయినా పెస్టిసైడ్స్ అనేవి పైన జల్లుతూ ఉంటారు కదా, గ్రేప్స్ కూడా మనకి ఎక్కువగా పెస్టిసైడ్స్ జల్లుతారని అర్థమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ ఇంకా ఒక కప్పు వెనిగర్ తీసుకొని అందులో ఒక 5 మినిట్స్ పాటు ఆ ఫ్రూట్స్ని నానబెట్టి తర్వాత వాష్ చేసుకొని తిన్నట్టయితే పెస్టిసైడ్స్ అనేవి 99% రిమూవ్ అయిపోతాయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి. రోజు వాటర్ మరగపెట్టుకునే కెటిల్ చూడండి ఏ విధంగా ఉందో. అడుగున కొంచెం వాటర్ మార్క్స్ లాగా ఉంది కదా, అది మనం చేత్తో జస్ట్ టచ్ కూడా చేయకుండా నీట్గా క్లీన్ అవ్వాలంటే ఈ విధంగా ట్రై చేయండి. కొద్దిగా వాటర్ వేసుకోండి, అందులోనే కొంచెం వెనిగర్ని కూడా వేసుకొని మనం ఏ విధంగా అయితే కెటిల్లో హీట్ చేసుకుంటాం కదా, అలా హీట్ చేసుకొని ఒక మరుగు వచ్చాక స్విచ్ ఆఫ్ చేసేయండి. తర్వాత అది కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు వెళ్ళి చూడండి, అసలు మనం స్క్రబ్బర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, ఆటోమేటిక్గా ఈ వాటర్ ఒకసారి పడేసుకొని పై పైన కడిగేసి మనం పెట్టేసుకుంటే చాలు, చాలా నీట్గా అయిపోయింది కదా, ఒకసారి ట్రై చేయండి. గాజు సీసాలు ఏమైనా చాలా నీట్గా ట్రాన్స్పరెంట్గా మచ్చలు కూడా లేకుండా అందంగా కనబడాలంటే వెనిగర్ ఆల్రెడీ మనం ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాం కదా, ఆ వెనిగర్ని ఆ బాటిల్ మొత్తం స్ప్రే చేసుకొని ఒక క్లాత్తో ఒకసారి తుడిచిన తర్వాత న్యూస్ పేపర్తో కానీ టిష్యూ పేపర్తో కానీ లాస్ట్లో కూడా ఒకసారి తుడవండి. అంతే, ఆ గ్లాస్ షార్ అనేది మెరిసిపోతుంది, మచ్చలు కానీ ఏదైనా మరకలు కానీ ఏమీ ఉండవు, నీట్గా ట్రాన్స్పరెంట్గా క్లాస్గా మనకి కనబడుతుంది. ఈ గ్లాస్ షార్ మీకు నచ్చిందా అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి పర్చేస్ చేసుకోండి, రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. మనం రోజు యూజ్ చేసుకునే సింక్స్ ఒక్కొక్కసారి వాటర్ అనేవి సరిగ్గా వెళ్లకుండా లేదా అప్పుడప్పుడు లైట్గా ఏదైనా బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక 2-3 స్పూన్లు బేకింగ్ సోడాని ఆ సింక్ హోల్లో అయితే వేయండి. వేసిన తర్వాత ఒకేసారి ఒక కప్పు వరకు వెనిగర్ని మీరు పోసుకున్నట్టయితే ఆ బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ ఒక రియాక్షన్ జరిగి ఆ లోపలున్న పైప్ అంతా క్లీన్ అయిపోతుంది, తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్లోర్ మీద ఏమైనా మచ్చలున్నా వెనిగర్ని జస్ట్ స్ప్రే చేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మీరు ఏదైనా పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడుచుకున్నట్టయితే ఆ మచ్చలన్నీ పోతాయండి. నార్మల్గా మనం ఊడ్చినప్పుడు కానీ మాప్ స్టిక్తో పెట్టినప్పుడు కానీ కొన్ని కొన్ని మరకలు పోవు, అవి అలానే బలంగా స్ట్రాంగ్గా ఉండిపోతాయి. అలాంటప్పుడు వెనిగర్ని యాడ్ చేసి మీరు ఒకసారి తుడుచుకున్నట్టయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వెనిగర్తో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఒక కప్పు వెనిగర్ ఇంకా ఒక కప్పు వాటర్ ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ డోర్లు కానీ ఇలా డోర్స్ కానీ మంచము ఇంకా చైర్స్ ఇలాంటివి చాలానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి టిప్ 100% వర్కౌట్ అవుతుందండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ టిప్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీటిలో మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.